నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో ప్రజల ఆస్తులకు ఎసరు పెట్టేలా టైటిలింగ్ యాక్ట్. భూ కబ్జాదారులకు వరంలా తెచ్చిన జగన్ సర్కార్ అభ్యంతరాలపై మాయమాటలు. ఎన్నికల అభ్యర్థులపై పూర్తైన తెలుగుదేశం జనసేన కసరత్తు. నేడు తొలి జాబితా ప్రకటించే అవకాశం. భాజపాతో పొత్తు వారంలో కొలిక్కి వచ్చే సూచనలు. మెట్రో రైల్ కొత్త మార్గాలకు త్వరలో శంకుస్థాపన. సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏలో 15 రోజుల్లో విజిలెన్స్ దాడులుంటాయని స్పష్టీకరణ. రాయితీ వంట గ్యాస్ పథకంలో నగదు బదిలీకి సర్కార్ నిర్ణయం. 40 లక్షల మహిళా లబ్ధిదారులు అర్హులుగా గుర్తింపు. సిలిండర్ వాడకంలో ఉంటేనే సబ్సిడీ. నేడు భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ. 120 లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ఖరారే ఎజెండా. తెలంగాణలో 8 నుంచి 10 పేర్లు వెల్లడించే అవకాశం. బెంగాల్లో కాంగ్రెస్ కు 5 సీట్లు ఇస్తారనే ప్రచారానికి తెరదించిన టీఎంసీ. ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టీకరణ. హస్తం పార్టీ ఆశలపై నీళ్లు చల్లిన మమత. ముగింపు దశకు చేరిన మేడారం మహాజాతర. రాత్రికి వనప్రవేశం చేయనున్న దేవతలు. చివరి రోజు భక్తులు లక్షలాదిగా తరలి వస్తారని అంచనా. ఆంధ్రప్రదేశ్ లో మీకు స్థిరాస్తులు ఉన్నాయా? అవి మీవేనని రుజువేంటి? దస్తావేజులు ఉన్నాయి అంటారా? ఇక అవన్నీ మడత పెట్టి బీరువాలో పెట్టుకోవడమే. మీ భూ యాజమాన్య హక్కులు చిక్కుల్లో పడ్డాయి. ఆస్తులు మీవేనని మళ్లీ నిరూపించుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. లేదంటే వేరే ఎవరైనా క్లెయిమ్ చేసేసుకోవచ్చు. రెండేళ్లలోగా మేల్కోకపోతే ఇక పరాయిపరమైనట్లే. కోర్టుల అధికారాలకు కత్తెర వేసి ప్రజల భూ హక్కులకు పాతరేస్తోంది జగన్ సర్కార్. ప్రజల స్థిరాస్తులకు 2022 ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరిట ల్యాండ్ మైన్ పెట్టేసింది. అది పేలడం, భూ వివాదాలు బద్దలవడం ఎంతో దూరంలో లేదని ఆందోళన వ్యక్తమవుతోంది. రిజిస్ట్రేషన్ అయిన పత్రాలు ఉన్నా కూడా టీఆర్ఓ దగ్గర నమోదు చేసుకోవాలంట. అంటే నేను మనిషిని అని చెప్తే నువ్వు మనిషివా కాదా, అక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుంటే నేను పరిశీలించి నువ్వు మనిషివా కాదా అని చెప్తాదంట ఈ చట్టం. ఇది ఎక్కడ చట్టం సార్? భూమి మనదే, ఆ పత్రాలు దానివే, కానీ వాటిని చిత్తు కాగితం కింద జమ కడితే అంతకు మించిన దుర్మార్గం ఉంటుందా? వంశపారి పరంగా వచ్చిన ఈ ఆస్తులు వాళ్ళు ఎవరన్నా క్లెయిమ్ చేయకుండా ఒకవేళ దూర ప్రాంతాల్లో ఎక్కడన్నా ఉండడం వల్ల ఒక 2 సంవత్సరాల తర్వాత వాళ్ళు వచ్చి కనుక ఈ ఆస్తి మాది అని క్లెయిమ్ చేసే అవకాశం ఉండదండి. ఆస్తి మీద హక్కును కోల్పోతారండి. సపోజ్ ఎన్ఆర్ఐ కనుక ఒక 5 సంవత్సరాల తర్వాత విజయవాడ ఏదో ఊరు వచ్చి ఆ స్థలం చూసుకోవడానికి వెళ్తే కనుక ఆ స్థలంలో వేరే కబ్జా చేసుకుంటే అతను ఎన్ఆర్ఐ అడిగే హక్కు లేదండి, ఇంకా అతను రైట్ కోల్పోయినట్టే. ఎవరు కబ్జా చేస్తే వాళ్లదే భూమి అంటే అంతకు మించిన అరాచకం ఉంటుందా? ఇలాంటి అరాచకాలకే చట్టబద్ధత కల్పిస్తోంది వైకాపా సర్కార్. ఆంధ్రప్రదేశ్ భూ యాజమాన్య హక్కు చట్టం 2022 పేరిట ప్రజల స్థిరాస్తులపై గుణపం దింపుతోంది. కొత్తగా తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో పొందుపర్చిన సెక్షన్ లో ఒకదానిని మించి మరొకటి ప్రజల స్థిరాస్తుల భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఈ చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం ఈ చట్టం అమల్లో టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ టీఆర్ఓలే కీలకం. టీఆర్ఓని నియమించే అధికారం భూ పరిపాలనా శాఖ పరిధిలోని ఏపీ ల్యాండ్ అథారిటీకి కట్టబెట్టారు. అయితే అసలు వారికి ఉండాల్సిన అర్హతలేంటి? టీఆర్ఓలుగా తహసీల్దార్లకు ప్రాధాన్యమిస్తారా, లేదంటే వాలంటీర్ వ్యవస్థలా నచ్చిన వారిని తెచ్చిపెట్టుకుంటారా? స్పష్టత లేదు. రాజకీయ నేతల చెప్పు చేతల్లో ఉండేవారినే నియమిస్తే టైటిల్ రిజిస్టర్లో అసలు యజమానుల పేర్లకు బదులు ఇతరుల పేర్లు చేర్చి భూ కబ్జాలకు తెగించే ప్రమాదం లేకపోలేదు. ఇదే చట్టంలోని సెక్షన్ 6ను కొత్త వివాదాలకు ఆస్కారం ఇచ్చేలా రూపొందించారు. దీని ప్రకారం నోటిఫైడ్ ప్రాంతంలోని అన్ని స్థిరాస్తులకు సంబంధించి హద్దుల వివరాలతో కూడిన రికార్డుల్ని టీఆర్ఓ తయారు చేయాలి. ఇందుకోసం ప్రజలు తమ వద్ద ఉన్న దస్తావేజులు, ఇతర వివరాల్ని టీఆర్ఓకి చూపించాలి. ఆయన సంతృప్తి మేరకు టైటిల్ రిజిస్టర్లో యజమాని పేరు చేరుస్తారట. రిజిస్టర్లో పేరు చేరితేనే యాజమాన్య హక్కులొస్తాయట. అంటే రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో లక్షల రూపాయల్లో స్టాంపు డ్యూటీగా చెల్లించి పొందిన దస్తావేజులకు విలువే ఉండదు. టీఆర్ఓ ఎవరికి ధృవపత్రమిస్తే వారే యజమానులు. ఒకవేళ ఏదైనా ఆస్తి తనదని ఎవరైనా తప్పుడు క్లెయిమ్ దాఖలు చేస్తే
దాన్ని వివాదంలో ఉన్నట్టుగా డిస్ప్యూట్ రిజిస్టర్లో టిఆర్ఓ నమోదు చేస్తారు. వెంటనే సమస్య జాయింట్ కలెక్టర్ హోదాకు తగ్గని స్థాయి అధికారిగా ఉండే ల్యాండ్ టైటిలింగ్ అపిలేట్ ఆఫీసర్ ఎల్టీఏఓ ముందుకు వెళుతుంది. అక్కడ తేలేదాకా ఆ ఆస్తిపై ఎలాంటి లావాదేవీలకు అవకాశం ఉండదు. అంటే గిట్టని వ్యక్తులెవరైనా డిస్ప్యూట్ రిజిస్టర్లో నమోదు చేయించే అవకాశాలు కల్పించారు. ఏ విధమైనటువంటి వివాదం లేనప్పుడు మళ్ళీ ఎందుకు ఒక సర్టిఫికెట్ తెచ్చుకోవాలి? ఎవరైనా సరే ఏదైనా వివాదాన్ని దాఖలు చేయొచ్చు అనేటువంటిది దుర్మార్గపూరితమైనటువంటి సెక్షన్ కూడా వీళ్ళు ఉటంకించడం జరిగింది. ఈరోజు ఉన్నటువంటి వ్యవస్థలు ఐఏఎస్ ఆఫీసర్లు కానివ్వండి, ఐపీఎస్ ఆఫీసర్ల వ్యవస్థలు అనేక చోట్ల మరి ప్రభుత్వమే కూడా ఒక లిటిగెంట్గా కూడా మారి ఈ భూ వివాదాల్లో ప్రభుత్వమే తన హక్కుల్ని మాది అనేటువంటిది కూడా అనేక చర్యలు రావచ్చు. మరి ప్రభుత్వమే ఒక పక్కన పార్టీగా ఉన్నప్పుడు ప్రభుత్వం నియమించినటువంటి అధికారులే ఆ తీర్పులు చెబితే అవి నిజంగా నిష్పక్షపాతంగా ఉంటాయా అని. ప్రతి ఆస్తి కూడా లిటిగేషన్లోకి పోయేటువంటి అవకాశం ఏర్పడుతుంది, తప్పితే మరొకటి కాదు అని చెప్పి చెప్పాలి. టీఆర్ఓ రికార్డుల్లో ఒక్కసారి పేరు చేర్చాక ఎవరూ అభ్యంతరం చెప్పకపోతే రెండేళ్ల తర్వాత ఆ పేరు గల వ్యక్తే యజమానవుతారని సెక్షన్ 13లో పేర్కొన్నారు. అదే బలమైన సాక్ష్యమని పొందుపరిచారు. అయితే టైటిల్ రిజిస్టర్ను ఆన్లైన్లో ఉంచుతామని ఎక్కడా చట్టంలో చెప్పలేదు. ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్, పహాణీల గురించిన ప్రస్తావనే లేదు. అలాగైతే రిజిస్టర్లో ఎవరి పేరు నమోదు చేశారో నిరక్షరాస్యులు, రైతులు సులువుగా తెలుసుకోగలరా? అధికారులు రిజిస్టర్లను గోప్యంగా ఉంచి అవినీతికి పాల్పడరని గ్యారంటీ ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇక టైటిల్ రిజిస్టర్లో పేరు చేర్చే వ్యవహారంపై వివాదం తలెత్తితే హైకోర్టులో మాత్రమే రివిజన్ పిటిషన్ వేసుకోవాలని సెక్షన్ 16లో పేర్కొన్నారు. సామాన్యులకు నేరుగా హైకోర్టును ఆశ్రయించే స్థోమత ఉంటుందా? ప్రజలకు భౌగోళికంగా చేరువలు ఉండే సివిల్ కోర్టుల్ని భూ వివాదాలలో జోక్యం చేసుకోకుండా పూర్తిగా దూరం పెట్టడం కుట్రపూరితమనే అనుమానాలు ఉన్నాయి. ఒక సామాన్యుడికి హైకోర్టుకి వెళ్లే సామర్థ్యం ఆర్థిక పరంగా ఉంటుందా? కాలయాపన జరగదా? సివిల్ కోర్టుని దాని యొక్క జ్యూరిస్డిక్షన్ మీరు లాక్కోవడం అంటే అది ఎంత చట్టవిరుద్ధం అంటే ఒక వ్యవస్థలోని తొలిమెట్టు దాన్ని కాదని ఎక్కడో పైమెట్టుకి ఎక్కండి, మీరు అక్కడ న్యాయం దొరుకుతుంది అని అంటున్నారు. ఇక సెక్షన్ 18 ప్రకారం భూ యాజమాన్య హక్కులకు సంబంధించి ఇప్పటికే సివిల్ కోర్టులు, హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పెండింగ్లో ఉంటే సంబంధిత వ్యక్తులు ఈ విషయాన్ని టీఆర్ఓ దృష్టికి తీసుకెళ్లి రికార్డులో నమోదు చేయించుకోవాలట. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నోటిఫికేషన్ ఇచ్చిన 6 నెలల్లో టీఆర్ఓ నుంచి ధృవపత్రం పొంది దాన్ని సంబంధిత కోర్టులో దాఖలు చేయాలని, వివాదాన్ని పరిష్కరిస్తూ న్యాయస్థానాలు ఇచ్చిన ఉత్తర్వుల్ని 15 రోజుల్లోపు టీఆర్ఓ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. అలా చేయడంలో విఫలమైతే కోర్టులిచ్చిన తీర్పులో అమలు సాధ్యం కాదని స్పష్టంగా పేర్కొన్నారు. ఒకవేళ సంబంధిత యజమాని 15 రోజుల్లోగా టీఆర్ఓను కలవలేకపోయినా, టీఆర్ఓనే అందుబాటులో లేకపోయినా బాధ్యత ఎవరు వహిస్తారనేది అంతుచిక్కడం లేదు. టీఆర్ఓలను నియమించే ఏపీ ల్యాండ్ అపిలేట్ అథారిటీ అధికారి సివిల్ ప్రొసీజర్ కోడ్కు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని సెక్షన్ 37లో పేర్కొన్నారు. సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా వ్యవహరించొచ్చన్నారు. ల్యాండ్ అథారిటీ అధికారి ఇచ్చే ఏ ఉత్తర్వులైనా జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ లో భాగంగానే ఇచ్చినట్లు భావించాలని పొందుపర్చారు. సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారమైతే బాధితులకు నోటీసులు ఇస్తారు. వారికి వాదనలు చెప్పుకోవడానికి, రాతపూర్వక అభ్యంతరాలు సమర్పించుకోవడానికి అవకాశం కల్పిస్తారు. అలాంటివేవీ లేకుండా ల్యాండ్ టైటిలింగ్ అపీలేట్ అధికారి ఇష్టారాజ్యానికి వదిలేయడం సామాన్యుల ఆస్తులతో ఆటలాడుకోవడమే. చేసిన చట్టాన్ని అమలు చేసేది ఆఫీసర్లు అమలు చేస్తారు. అమలు చేయడం సరిగ్గా ఏమన్నా కరెక్ట్ గా ఉందా లేదా కరెక్ట్ గా లేదా అనేది న్యాయస్థానాలు వెరిఫై చేసుకుని నువ్వే చట్టం తీసుకొచ్చేసి నీ ఆఫీసర్లే చట్టాన్ని అమలు చేస్తూ వాళ్ళే న్యాయ సమీక్షలో కూర్చుంటానంటే ఎంతవరకు కరెక్ట్? సో అందుకని ఇది ఫండమెంటల్లీ ఇట్ ఈస్ రాంగ్. సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనే డాక్టరీన్ ఏదైతే ఉన్నదో మనకి రాజ్యాంగంలో, దానికి ఇది వ్యతిరేకం. భూముల క్రయ విక్రయాలు, బదలాయింపులు చెయ్యాలి అనుకుంటే టీఆర్ఓకు సమాచారం ఇవ్వాలట. ఆయన సంతృప్తి చెందితేనే లావాదేవీలు జరుగుతాయని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లోని సెక్షన్ 50, 51లో ప్రభుత్వం పొందుపర్చింది. టీఆర్ఓను సంతృప్తి పరచడం అంటే అవినీతి, అక్రమాలకు గేట్లెత్తడమే. ఒకవేళ సమాచారం అందించేందుకు ఎవరైనా నిరాకరించినా, విఫలమైనా సదరు వ్యక్తికి 6 నెలల వరకు జైలు శిక్ష గాని, 50,000 రూపాయల వరకు జరిమానా గాని, లేదంటే రెండూ విధించొచ్చని సెక్షన్ 64లో పేర్కొన్నారు. అయితే ఆ అధికారాన్ని అధికారులకు కట్టబెట్టారు. సహజంగా జైలు శిక్షలు వేసే జ్యుడిషియల్ అధికారాలు న్యాయస్థానాలకుంటుంది. కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్టులో జైలు శిక్ష విధించే అధికారం టీఆర్ఓకిస్తారా, ఎల్టీఏఓకిస్తారా, ఏపీ ల్యాండ్ అథారిటీకిస్తారా,
అనేది చట్టంలో పేర్కొనలేదు. ఈ సెక్షన్ను ఆసరాగా తీసుకుని కక్ష సాధించేందుకు కూడా ఏ వ్యక్తినైనా సమాచారం కోరే ప్రమాదం లేకపోలేదు. ఈ సెక్షన్లన్నీ చూస్తే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ తమ స్థిరాస్తి వివరాల్ని టైటిల్ రిజిస్టర్లో నమోదు చేయించుకోవాల్సిందే. ఈ విధానంలో అక్రమార్కులు అధికారుల్ని లోబర్చుకుని ప్రభుత్వ దేవాదాయ భూముల్ని కాజేయడం ఖాయమనే ఆందోళన వ్యక్తమవుతోంది. రెవెన్యూ అధికారులు తప్పు చేస్తే ఇప్పటిదాకా కోర్టు గడప తొక్కేవాళ్లం. అలాంటి వారికే భూ యాజమాన్య హక్కుల చట్టం పేరిట అపరిమిత అధికారాలు కట్టబెట్టడం వల్ల రెవెన్యూ అధికారుల మాటే శాసనం కాబోతోంది. 2023 అక్టోబర్ 31 నుంచే ల్యాండ్ టైటిలింగ్ చట్టం అమల్లోకి వచ్చినట్లు వైకాపా సర్కార్ జీవో జారీ చేసేసింది. ఏపీ ల్యాండ్ అథారిటీని ఏర్పాటు చేసి దానికి చైర్పర్సన్ కమిషనర్ సభ్యుల్ని గతేడాది డిసెంబర్ 29 ఉత్తర్వులిచ్చింది. ఇది అత్యంత ప్రమాదకర చట్టమంటూ ఏపీ న్యాయవాదుల మండలి హైకోర్టులో పిటిషన్ వేసింది. న్యాయవాదుల అభ్యంతరాలతో ఇప్పుడే ఈ చట్టాన్ని అమలు చేయడం లేదంటూ మభ్యపెడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా భూముల రీసర్వే పూర్తి చేయాల్సి ఉందని, చట్టం అమలుకు నిబంధనలు కూడా ఇంకా తయారు చెయ్యలేదని కళ్ళబొల్లి కబుర్లు చెబుతోంది. న్యాయ నిపుణులు, న్యాయవాదులు ప్రజా సంఘాల సూచనలు, సలహాల్ని పరిగణలోకి తీసుకుంటామంటూ బురిడి వేస్తోంది. ఆ ఉద్దేశమే ప్రభుత్వానికుంటే చట్టం అమల్లోకి తెస్తున్నట్లు ఉత్తర్వులు ఎందుకిస్తుందని న్యాయవాదులు ప్రశ్నిస్తున్నారు. తెలుగుదేశం జనసేన తరపున శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా నేడు విడుదలయ్యే అవకాశం ఉంది. రెండు పార్టీల అధినేతలు ఒకే వేదికపై నుంచి అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తారని తెలిసింది. వచ్చే ఎన్నికల్లో భాజపాతో కలిపి నడుస్తామని, పొత్తుపై చర్చలు జరుగుతున్నాయని నేతలు చెబుతున్నప్పటికీ ఇంకా స్పష్టత రాలేదు. ఈ విషయం వచ్చే వారం కొలికి వచ్చే అవకాశం ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేయడంపై కొంతకాలం క్రితమే స్పష్టత రాగా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పలుసార్లు సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. భాజపాతో పొత్తుపై ఇంకా స్పష్టత రానందున ఈలోగా ఇరు పార్టీల నుంచి కొందరు అభ్యర్థులపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరముందని నిర్ణయించారు. వైకాపా ఇప్పటికే నియోజకవర్గ సమన్వయకర్తల పేరుతో 7 జాబితాలు విడుదల చేసింది. అక్కడ తమ పార్టీ అభ్యర్థులు వారేనని సంకేతాలిస్తోంది. తెలుగుదేశం జనసేన కూడా నియోజకవర్గ నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ కొందరికి బాగా పనిచేసుకోవాలి అని సూచిస్తున్నాయి. అయితే ఎక్కడా అభ్యర్థుల పేర్లను ప్రకటించలేదు. ఇవాళ మంచి రోజు కావడంతో తొలి జాబితా విడుదల చేస్తే పార్టీ కార్యకర్తలు, నేతలు ఉత్సాహంగా పనిచేస్తారని అధినేతలు భావిస్తున్నారు. భాజపాతో పొత్తును దృష్టిలో పెట్టుకుని ఆ పార్టీకి ఆసక్తి ఉన్న స్థానాలు కాకుండా మిగిలిన సీట్లలో కొన్నింటికి ఇవాళ అభ్యర్థులను ప్రకటించే అవకాశముంది. ఏదైనా ప్రత్యేక కారణాలు ఉంటే తప్ప నేడు అభ్యర్థుల తొలి జాబితా విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తొలి జాబితా విడుదలకు ముందు అందుబాటులో ఉన్న పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు అచ్చెన్నాయుడు, యనమల రామానాయుడు, పయ్యావుల కేశవ్, కొల్లు రవీంద్ర, చినరాజప్ప, నక్క ఆనంద్బాబుకు అధిష్టానం నుంచి పిలుపు వెళ్లింది. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ప్రకటనపై వారితో చంద్రబాబు చర్చిస్తారని సమాచారం. అభ్యర్థుల ప్రకటనపై ఇరు పార్టీల నేతలు, శ్రేణులు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. మొదటి జాబితాలో తమ పేరు ఉంటుందో లేదో అనే ఉత్కంఠ నేతల్లో నెలకొంది. హైదరాబాద్లో మెట్రో రైలు కొత్త మార్గాలకు త్వరలో శంకుస్థాపన చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. హెచ్ఎండిఏ కార్యాలయంలో వాటర్ వర్క్స్ పురపాలక జీహెచ్ఎంసీపై సమీక్ష నిర్వహించిన సీఎం, జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ పరిధిలో భవన నిర్మాణ అనుమతుల దస్తరాలు కనిపించడం లేదని, అనుమతులు ఆన్లైన్లో సక్రమంగా ఇవ్వటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 రోజుల్లో జీహెచ్ఎంసీలో విజిలెన్స్ సోదాలు జరిపి ఇష్టానుసారం వ్యవహరించిన అధికారుల్ని ఇంటికి పంపుతామని హెచ్చరించారు. జీహెచ్ఎంసీలో గ్రూప్1 అధికారులు కమిషనర్లుగా ఉండాలని స్పష్టం చేశారు. కొత్త కార్పొరేషన్లకు ఐఏఎస్లను కమిషనర్లుగా నియమించారు. హైదరాబాద్ లో ప్రభుత్వ ఆస్తుల జాబితా సిద్ధం చేయాలన్న సీఎం, హెచ్ఎండిఏ పరిధిలోని 3,500 చెరువుల సమాచారం ఆన్లైన్ ఉండాలని, పిల్లల కోసం క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలని సూచించారు. మున్సిపాలిటీలో వర్కర్లకు ప్రమాద బీమా కల్పించడంపై అధ్యయనం చేయాలని, వయసు పైబడ్డ జీహెచ్ఎంసీ కార్మికుల కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వాలన్నారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ, రంగనాయక సాగర్ నుంచి హైదరాబాద్ కు తాగునీరు సరఫరా అయ్యేలా చూడాలన్న సీఎం, వచ్చే 50 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. తెలంగాణలో ధరణి పోర్టల్ పునర్నిర్మాణంపై నేడు కీలక సమావేశం జరగనుంది. ధరణి సమస్యలపై అధ్యయనం చేస్తున్న కమిటీతో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భేటీ కానున్నారు. ధరణి సమస్యలను పరిష్కరించి భూమాతగా మారుస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొంది. మొదట సమస్యలపై అధ్యయనం కోసం ప్రభుత్వం కిసాన్ కాంగ్రెస్ సీనియర్ నేత కోదండరెడ్డి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది. ధరణి కమిటీ ఇప్పటికే పలు శాఖల అధికారులు, కొందరు కలెక్టర్లతో సమావేశమైంది. ధరణి వల్ల రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, పరిష్కార మార్గాలపై కమిటీ నేడు సీఎంకు వివరించనుంది. కమిటీ సూచనల మేరకు ప్రభుత్వం త్వరలో పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
महालक्ष्मी పథకంలో భాగంగా గ్యాస్ రాయితీ లబ్ధిదారులకు నగదు బదిలీ విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది. లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ తీసుకునేటప్పుడు మొత్తం ధర చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం సిలిండర్ ధర 955 రూపాయలుగా ఉంది. అర్హులకు 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్న ప్రభుత్వం మిగతా మొత్తాన్ని సబ్సిడీ రూపంలో లబ్ధిదారుల బ్యాంకులో బదిలీ చేయనుంది. గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులతో రాత్రి పౌర సరఫరాల శాఖ కమిషనర్ సమావేశం నిర్వహించారు. గ్యాస్ డీలర్లకు ఆయిల్ కంపెనీలు వారికి కేంద్ర పెట్రోలియం శాఖ అనుమతులు వంటి సాంకేతిక అంశాలను పరిగణలోకి తీసుకున్న పౌర సరఫరాల శాఖ లబ్ధిదారుడికి నగదు బదిలీ విధానాన్ని కొనసాగించాలని నిర్ణయించింది. కొత్తగా తీసుకునే గ్యాస్ కనెక్షన్లకు ఈ పథకం వర్తించదు. పాత కనెక్షన్లలో ఆహార భద్రత కార్డులు ఉన్న వారికి అది వాడకంలో ఉన్న సిలిండర్లకే వర్తిస్తుంది. కస్టమర్ గత 3 ఏళ్లలో వాడిన సిలిండర్ల సగటు ఆధారంగా రాయితీ సిలిండర్ల సంఖ్యను ఖరారు చేయనున్నారు. ప్రస్తుతానికి 40 లక్షల మహిళా లబ్ధిదారులను సర్కార్ అర్హులుగా గుర్తించింది. పార్లమెంట్ ఎన్నికలకు అభ్యర్థుల ఖరారే ఎజెండాగా భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ నేడు సమావేశం కానుంది. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా 120 సీట్లలో అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణలో అభ్యర్థుల ఎంపికపై ఈ భేటీలో చర్చించనున్నారు. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి తెలంగాణకు చెందిన కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడు లక్ష్మణ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్, డీకే అరుణ, ఈటెల రాజేందర్ హాజరు కానున్నారు. తొలి జాబితాలో తెలంగాణకు చెందిన 10 మంది పేర్లు ఉండే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం 4 సిట్టింగ్ స్థానాలతో పాటు మహబూబ్ నగర్, చేవెళ్ల, భువనగిరి, మెదక్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సికింద్రాబాద్ కిషన్ రెడ్డి, నిజామాబాద్ ధర్మపురి అరవింద్, కరీంనగర్ బండి సంజయ్, ఆదిలాబాద్ సోయం బాపురావు, భువనగిరి బూర నర్సయ్యగౌడ్, చేవెళ్ల కొండ విశ్వేశ్వరరెడ్డి, మహబూబ్ నగర్ డీకే అరుణ అభ్యర్థిత్వాలు దాదాపు ఖరారైనట్లు సమాచారం. మల్కాజ్గిరి స్థానానికి తీవ్రమైన పోటీ నెలకొంది. ఈటెల రాజేందర్, మురళీధర్రావు, చాడా సురేష్ రెడ్డి, తోళ్ల వీరేందర్ గౌడ్, పన్నాల హరీష్ రెడ్డి మల్కాజ్గిరి సీటు ఆశిస్తున్నారు. ఈటలకు మల్కాజ్గిరి స్థానం కేటాయిస్తే రఘునందన్ రావుకు మెదక్ సీటు దక్కనుంది. ఒకవేళ మల్కాజ్గిరి నుంచి మురళీధర్ రావుకు అవకాశం కల్పిస్తే ఈటెలను మెదక్ బరిలో నిలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్లో 5 సీట్లను కాంగ్రెస్కు ఇచ్చేందుకు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ అంగీకరించారన్న వార్తలకు తృణమూల్ కాంగ్రెస్ తెరదించింది. మొత్తం 42 లోక్సభ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని స్పష్టం చేసింది. తొలుత కాంగ్రెస్కు 2 సీట్లు ఇస్తామని టీఎంసీ ప్రకటించగా హస్తం పార్టీ అందుకు అంగీకరించలేదు. దీంతో అన్ని స్థానాల్లో ఒంటరిగానే పోరాటం చేస్తామని మమతా స్పష్టం చేశారు. యూపీలో సమాజ్వాదీ పార్టీ ఢిల్లీ, పంజాబ్, గుజరాత్, హర్యానా, గోవాలో ఆప్తో సీట్ల పంపకంపై అవగాహనకు వచ్చిన కాంగ్రెస్ మళ్లీ టీఎంసీతో చర్చలు ప్రారంభించింది. తొలుత బెహరంపూర్, దక్షిణ మాల్డా, ఉత్తర మాల్డా, రాయ్గంజ్, డార్జిలింగ్ నుంచి కాంగ్రెస్ పోటీ చేసేందుకు దీది సుముఖత వ్యక్తం చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి. 24 గంటలు గడవక ముందే ఒంటరిగా బరిలోకి దిగుతామని, బైనాక్యులర్తో వెతికినా కాంగ్రెస్ కోసం 3వ సీటు దొరకలేదని టీఎంసీ అధికార ప్రతినిధి డెరెక్ ఓబ్రైన్ వెల్లడించారు. ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేసినట్లు టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ప్రకటించారు. నాగర్ కర్నూల్ ఎంపీ స్థానానికి పోటీ చేసేందుకే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉన్నానని వెల్లడించారు. జడ్చర్ల నియోజకవర్గంలో స్థానికులను గెలిపించేందుకు సర్వశక్తులు కృషి చేశానని తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుంచి పోటీలో ఉంటానని జడ్చర్లలో చెప్పారు. టికెట్ విషయంలో కొందరు మల్లు రవికి ఢిల్లీలో అధికార ప్రతినిధి పదవి ఉందని, మళ్లీ ఎంపీ ఎందుకని అంటున్నారని పేర్కొన్నారు. అందుకే ఆ పదవి గతంలోనే రాజీనామా చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీలో పెద్దలకు రాజీనామా పత్రం సమర్పించానని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ లో ఉంటూ పార్టీ గెలుపునకు 1980 నుంచి కృషి చేస్తున్నానని ఆయన చెప్పారు. ఇప్పుడు కూడా నాగర్ కర్నూల్ నుంచి పోటీ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని, ఖచ్చితంగా పోటీలో ఉంటానని తేల్చి చెప్పారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్లో ఉన్న గెలిచిన ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులే కాకుండా ప్రజలు కూడా నేను కాంగ్రెస్ పార్టీకి పనిచేశాను, మళ్ళీ అధికారంలోకి వస్తే ఆయన ఎంపీగా ఉంటే ఇంకా పనిచేస్తాడనే దృక్పథంతోనే నాకు ప్రజలు సపోర్ట్ చేస్తున్నారు. మరి నాకు టిక్కెట్ కాకుండా ఇంకెవరికైనా ఇవ్వాలనేటటువంటి ఆలోచన ఉంటే ఎందుకు ఇవ్వటం లేదో ముందు నాకు, నాగర కర్నూలు పార్లమెంట్ ప్రజలకి తెలియజేసిన తర్వాతనే ఆ రకమైన ఆలోచన చేయాలనేది నా విజ్ఞప్తి. వివేక హత్య కేసులో అప్రూవర్గా ఉన్న దస్తగిరి మరోసారి ముఖ్యమంత్రి జగన్, ఎంపీ అవినాష్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. వివేక హత్యను అడ్డం పెట్టుకుని గత ఎన్నికల్లో లబ్ధి పొందిన జగన్ ఈసారి ఎన్నికల్లో కూడా అదే కుట్రతో పావులు కదుపుతున్నారని వ్యాఖ్యానించారు. 4 నెలల పాటు కడప జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న దస్తగిరికి కడప కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో రాత్రి జైలు నుంచి విడుదలయ్యారు. వివేక హత్యలో తాను తప్పు చేసి ప్రాయశ్చిత్తంతో అప్రూవర్గా మారితే వారికి అడ్డం వస్తున్నాననే ఉద్దేశంతోనే లేనిపోని కేసులు పెట్టి 4 నెలలుగా జైల్లో పెట్టారని పేర్కొన్నారు.
ఇప్పుడు రాజీకి రావాలని వైకాపా పెద్దలు ప్రలోభ పెడుతున్నారని ఆక్షేపించారు. శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్య రెడ్డి కడప జైలుకు వచ్చి తనకు భారీగా డబ్బు ఆశ చూపి ప్రలోభ పెట్టారని దస్తగిరి వెల్లడించారు. వైకాపా బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాల మేరకు పులివెందులలోని దస్తగిరి ఇంటి వద్ద పోలీస్ పహారా ఏర్పాటు చేశారు. అంటే వివేకానంద రెడ్డి హత్య కేసులో నువ్వు అపూర్వరుగా మారడం, నువ్వు చాలా పెద్ద తప్పు చేసినావు, నిన్ను బతికించడమే కష్టము, ఇప్పుడు నువ్వు మర్యాదగా ప్రెస్ మీట్ పెట్టి సిబిఐ రామ్ సింగ్ నన్ను కొట్టి చెప్పించినాడు, అంతే తప్ప నేను చెప్పలేదనే మాట చెప్పాలని ఆ యొక్క సిఐ ఈశ్వరయ్య అనే అతను, ఆ యొక్క డిఎస్పి వీళ్ళందరూ కూడా నన్ను ప్రలోభాలకు గురి చేయడం జరిగింది. అక్టోబర్ 31న నన్ను మీరు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని అడిగిన దానికి సిఐ తీవ్రంగా కొట్టడం జరిగింది. నీ చావు ఇంకా జైల్లోనే, నువ్వు చూసుకో, నీ వెళ్ళం బిల్లలను కూడా మేము జైలుకి వేస్తాము, మేము చెప్పిన మాట వినకుంటే నీకు ఇప్పటికైనా ఆప్షన్ ఉంది, నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఒక్క మాట చెప్పు, నీకు ఎంత కావాలంటే అంత డబ్బులు మేము అరేంజ్ చేస్తాము, ఎమ్మెల్యే సుధీకర్ రెడ్డి అయినా మాట్లాడతాడు, లేకుంటే అవినాష్ రెడ్డి అయినా మాట్లాడతాడు, నువ్వు ఇబ్బంది పడద్దు అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ యొక్క మాటలను నేను తిరస్కరించిన నేను ఒకటే వేడుకుంటానా, ఈరోజు నేను అప్రూవర్ కావడం ఎలా తప్పవుతుందని నేను అడుగుతాడా, ఈరోజు జగన్మోహన్ రెడ్డిగా చెప్తాడా, ఎటు నువ్వు ఎన్ని బెదిరించినా కూడా బెదిరే సమస్య లేదు, ఇంకా స్టాండర్డ్గా తయారై నిలబడతా, నీ పులివెందుల గడ్డ మీదనే ఉంటా, నీ ఇంటి పక్కలోనే ఉంటా, చూసుకో. ఇంతకుముందు వివేకానంద రెడ్డి హత్య చేసి దాన్ని సానుకూలంగా చేసుకొని ప్రజలను అమాయకులను చేసి పూర్తి స్థాయిలో ఓట్లు వేపించుకోవడం జరిగింది. ఇప్పుడుండే మూమెంట్లో అవినాష్ రెడ్డికి ఓట్లు అడగకపోతే ఓట్ల బదులు రాలేసే పరిస్థితి, జగన్మోహన్ రెడ్డికైనా అవినాష్ రెడ్డికైనా రాలేసే పరిస్థితి. ఇప్పుడు మీ వివేకానంద రెడ్డి హత్య ఎవరు చేసినారనేది నువ్వు చెప్పు క్లారిటీగా. ఏదైతే సిద్ధం సభ పెట్టి అన్ని విధాలుగా అందరికీ మంచి చేసినా అని మాట్లాడుతున్నాడో జగన్మోహన్ రెడ్డి, అదే సభలోనే జవాబు చెప్పమను. గుంటూరులో డయేరియా సోకి ముగ్గురు చనిపోవడం, అనేక మంది ఆసుపత్రి పాలైన ఘటన మరవక ముందే తెనాలిలో కలుషిత నీటికి ఒకరు బలయ్యారన్న వార్త కలకలం రేపుతోంది. గురవయ్య కాలనీలో కలుషిత నీరు తాగి బండి లక్ష్మి అనే మహిళ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మరో 13 మంది ఆసుపత్రిలో చేరినట్లు పేర్కొన్నారు. తాగునీటి సమస్య గురించి అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని వివరించారు. బాధిత కుటుంబాలను జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. ఇంటింటికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొన్ని రోజులుగా నీరు కలుషితంగా వస్తోందని, వాసన కూడా గాఢంగా ఉంటోందని స్థానికులు చెప్పినట్లు మనోహర్ వివరించారు. వెంటనే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి స్థానికుల ఆరోగ్యాన్ని కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. రావాల్సిన సురక్షితమైన మంచినీటి పథకం ద్వారా రావాల్సిన మంచినీరు కలుషితంగా వస్తోంది. చాలా రోజుల నుంచి చెప్తున్నా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. రేపటి నుంచే డోర్ టు డోర్ సర్వే చేయాలి, ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలి, ఈ పేద కుటుంబాలను ఆదుకునే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని చెప్పి జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే 100 కోట్ల రూపాయలతోటి మనం ప్రకాశం బ్యారేజ్ నుంచి రక్షిత మంచినీటి పథకం మనం తీసుకొచ్చి తెనాలి పట్టణానికి ఉపయోగపడుతుందనే భావనతోటి మనం ఏర్పాటు చేశాము, దాన్ని వీళ్ళు నిర్వీర్యం చేశారు. కనీసం పైప్ లైన్లు ఎక్స్టెన్షన్ చేయలేదు. కశ్మీర్కు చెందిన మానవ హక్కుల కార్యకర్త పాత్రికేయురాలు యానా మీర్ బ్రిటన్ పార్లమెంట్లో చేసిన ప్రసంగం వైరల్గా మారింది. తాను మలాలాను కాదన్న ఆమె తన మాతృభూమి కశ్మీర్లో స్వేచ్ఛగా సురక్షితంగా ఉన్నట్లు చెప్పారు. డైవర్సిటీ అంబాసిడర్ అవార్డు స్వీకరించిన సందర్భంగా యానా మీర్ బ్రిటన్ పార్లమెంట్లో మాట్లాడారు. తనకు తన మాతృభూమి నుంచి పారిపోయి బ్రిటన్లో ఆశ్రయం పొందే అవసరం ఎప్పుడూ ఉండదన్నారు. పురోగమిస్తున్న భారత్ను అణిచివేత దేశంగా మలాలా పేర్కొనడంపై యానా మీర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కశ్మీర్ను ఎప్పుడూ సందర్శించని టూల్ కిట్ సభ్యులు సామాజిక మాధ్యమాలు, విదేశీ మీడియా వేదికగా భారత్ గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. మతం ప్రాతిపదికన సమాజాన్ని విభజించడం మానుకోవాలని యానా మీర్ విజ్ఞప్తి చేశారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, రుణమాఫీ, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు డిమాండ్లతో ఆందోళన చేస్తున్న రైతులు ఈ నెల 29 వరకు సెంబు, కన్నౌరీల దగ్గరే తమ నిరసన వ్యక్తం చేయనున్నారు. ఈ మేరకు సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా సంఘాలు ప్రకటించాయి. ఢిల్లీ చెలోపై ఈ నెల 29న నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నాయి. నేడు కొవ్వొత్తుల ర్యాలీ, 28న కేంద్రం దిష్టిబొమ్మల దహన కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించాయి. రైతు శుభకరణ్ సింగ్ మృతికి కారణమైన హర్యానా పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తేనే మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తామని అన్నదాతలు స్పష్టం చేశారు. నిరసనలో పాల్గొన్న మరో రైతు దర్శన్ సింగ్ గుండెపోటుతో శుక్రవారం ప్రాణాలు విడిచినట్లు రైతు నాయకులు తెలిపారు. మరోవైపు రైతుల విషయంలో కాస్త మెత్తబడిన హర్యానా ప్రభుత్వం కర్షకులకు వ్యతిరేకంగా తెచ్చిన జాతీయ భద్రతా చట్టాన్ని ఉపసంహరించుకుంది. శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో పంట రుణాలపై వడ్డీ మాఫీ చేశారు.
మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కోలాహలంగా సాగుతోంది. గద్దెలపై కొలువు తీరిన ఇద్దరు తల్లులను దర్శించుకునేందుకు రాత్రంతా భక్తకోటి బారులు తీరింది. నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇవాళ మహాజాతర తుదిఘట్టానికి చేరనున్న నేపథ్యంలో భక్తులు భారీ సంఖ్యలో వస్తారని అంచనా వేస్తున్నారు. వనదేవతలను శుక్రవారం రాత్రి వరకు 1,20,00,000 మంది దర్శించుకున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. ఇవాళ దేవతలను గద్దెలపై నుంచి ఆదివాసీ పూజారులు వారి వారి ఆలయాలకు తీసుకువెళ్లనున్నారు. సమ్మక్క చిలకలగుట్ట, సారలమ్మ కన్నెపల్లి, పగిడిద్దరాజు పూనుగొండ్ల, గోవిందరాజు కొండాయికి చేరుకుంటారు. సమ్మక్క ప్రతిరూపమైన కుంకుమ భరణతో సూర్యాస్తమైన తర్వాత పూజారులు వనప్రవేశం చేయడంతో జాతర పరిసమాప్తమవుతుంది. అమ్మవార్ల వనప్రవేశం తర్వాత భక్తుల రద్దీ తగ్గుతుందని అధికారులు తెలిపారు.